Welcome to our video lesson. BWT अने subject लो मनमो forging अने unit होती आ unit लो इप्पुड मनम spring hammer गुरिंची चदुवुतां. Spring hammer अनेदि ए विधंगा पनिचेस्तुंदि अने दानिनि चूस्ते इक्कड मनकि कनिपिंचे भागालु ओकसारि चूडंडि. దీంట్లో వచ్చేసి ఎసెంట్రిక్ స్లీవ్, ఇది మోటార్ తో రన్ అవుతుంది కదా. మోటార్ దీనికి అటాచ్ చేసినప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఒక కనెక్టింగ్ రాడ్ అనేది సెట్ చేశాము. కనెక్టింగ్ రాడ్ అనేది సెట్ చేయడం వల్ల ఇది ఈ కిందికి పైకి తిరిగినప్పుడు సర్క్యులర్ రౌండ్ షేప్ లో తిరుగుతున్నప్పుడు ఈ విధంగా దీన్ని కిందికి ఉంచడం పైకి ఈ విధంగా టూ అండ్ ఫ్రో మోషన్ లో కదిలించడం వీలుగా మనకు కనెక్టింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఈ పైన వచ్చేటప్పటికి బేరింగ్ ఉంది కానీ మధ్యలో, ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవడం కోసం ఒక బేరింగ్ సపోర్ట్ ఇచ్చాము. దీన్ని ఏమంటారయ్యా అంటే లామినేటెడ్ స్ప్రింగ్ అంటారు. ఇది జనరల్ గా మీరు ప్రతి చోట చూస్తూ ఉంటారు. ఎక్కడ అంటే మీ ఇంటి దగ్గర ట్రాక్టర్లు కానివ్వండి, హెవీ లోడ్ వెళ్ళే లారీలు కానివ్వండి, వాటికి కింద ఈ విధంగా పట్టీలు కనబడుతూ ఉంటాయి. వీటిని స్ప్రింగ్స్ అంటారు. వాటిని స్ప్రింగ్స్ అంటారు. లోడ్ బేర్ చేయడం కోసం వాటికి పెడతారు. ఆ తర్వాత వస్తే ఇది ఫ్రేమ్ కాదు, ఈ విధంగా ఎల్ షేప్ లో ఉన్నది ఫ్రేమ్. నెక్స్ట్ దీంట్లో కిందికి వచ్చింది గైడ్, అంటే కిందికి మీటికి మూవ్ అవడం కోసం వచ్చింది కాబట్టి గైడ్ అన్నారు. మార్గం చూపెట్టేది. నెక్స్ట్ దీన్ని ట్యాప్ అంటారు. దీన్ని ట్యాప్ అంటారు, ట్యాప్ డై. ఆ తర్వాత వస్తే ఇక్కడ ఇది యాంగిల్. యాన్విల్ గురించి మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారు. యాన్విల్ అంటే హ్యామరింగ్ చేయడం కోసం కింద భాగం సపోర్ట్ ఉంచేదాన్ని యాన్విల్ అంటారు. ఇవి నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఫ్రేమ్ అని ఇచ్చాము. హ్యాండ్ లివర్, ఇది హ్యాండ్ లివర్ అనేది దీన్ని ఎంగేజ్ చేయడానికి, డిసెంగేజ్ చేయడం కోసం అట్లాంటి వాటికి హ్యాండ్ లివర్స్ ఉపయోగిస్తూ ఉంటాం. ఇకపోతే ఇక్కడ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందయ్యా, ఇది దేనికోసం ఉపయోగిస్తున్నాం, దీన్ని హ్యామర్ అన్నారు. హ్యామర్ అంటే కొట్టడానికి ఉపయోగపడేదాన్ని హ్యామర్ అంటారు. హ్యామరింగ్ చేయడానికి వాడేదాన్ని హ్యామర్ అంటారు. ఇక్కడ మోటార్ అనేది తిరుగుతున్నప్పుడు ఈ వీల్ కూడా మనకి తిరుగుతూ ఉంటుంది, రన్ అవుతుంది. అది తిరుగుతూ ఉన్నప్పుడు దానికి కనెక్ట్ చేసిన కనెక్టింగ్ రాడ్ కూడా టూ అండ్ ఫోర్ మోషన్ లో కదులుతూ ఉంటుంది. ఈ విధంగా కదులుతూ ఉన్నప్పుడు ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉందో లామినేటెడ్ స్ప్రింగ్ కూడా పైకి కిందికి కదులుతూ ఉంటుంది. ఈ విధంగా టాప్ డై అనేది పైకి కిందికి కదులుతూ ఈ యాంగిల్ మీద ప్రెస్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ హ్యామరింగ్ అంటాం. అంటే హ్యామరింగ్ చేస్తూ ఉంటుంది. యాంగిల్ మీద మనము కట్ చేయడానికి కానీ దేనికైనా ప్రెస్ చేయడానికి, హ్యామరింగ్ చేయడానికి అవసరమైన మన పీస్ ఏదైతే ఉందో జాబు, అటువంటి వాటిని హీట్ చేసి తీసుకొచ్చి దీని మీద పెట్టేసేస్తే ఈజీగా అది హ్యామరింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా ఆటోమేటిక్గా నీకు అవసరమైన షేప్లోకి దాన్ని మార్చుకోవచ్చు. అంటే మాన్యువల్ పవర్ లేకుండా మిషిన్ పవర్ తోటి మనము హ్యామరింగ్ చేసే అవకాశం ఉన్నది. దీనితోటి మనము రకరకాల వర్క్ని కంప్లీట్ చేయవచ్చు, ఈజీగా కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్లో మాన్యువల్ పవర్ లేకుండా మిషిన్ పవర్ తోటి ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఓకే నాన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.